జిలకం 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 బ్యాక్ ఇస్ అందరికీ హాయ్ గైస్. సో ఈరోజు అయితే మనం మైన్క్రాఫ్ట్లో ఆర్సీ కార్లు అయితే చూస్తున్నాం అనమాట. అంటే ఆర్సీ కార్స్ నాకు ఇప్పటి నుంచి ఒక ఐడియా ఉండేది, బట్ ఉంటుందో లేదని ఒక డౌట్ ఉండేది. సో దీని గురించి మీకు ఎంతమందికి తెలుసో చెప్పండి, కమెంట్ చేసి. ఓకే, సో దాంతోపాటు సో తెలియని వాళ్ళకి కింద లింక్ ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈరోజు ఎపిసోడ్లో మన దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ అయితే చూద్దాం. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం గైస్, లెట్స్ గో. సో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ రెసిపీస్ అయితే చూద్దాం మనకి ఏమేమి కావాలనేది. సో ఫస్ట్ ఇక్కడ మీకు ఆర్సీ మొత్తం అన్నీ కనపడుతున్నాయి, బట్ ఇవన్నీ మీకు కింద ఉన్నాయి అన్ని స్పెక్స్ గైస్, ఇది ఒకటి తప్ప. సో ఇక్కడ ఆర్సీ రేసర్, ఓకే ఇది కూడానా. సో ఇక్కడ నుంచి ఇవన్నీ మనకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ గైస్, అండ్ మిసైల్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ మీకు చెక్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్సీ ట్రైనర్ ప్లేన్ అనమాట, దీన్ని నొక్కండి. సో దీనికి సంబంధించిన కూడా లింక్ ఇస్తాను. సో మెయిన్ మోడ్ ఒకటి, అండ్ దాంతోపాటు ఈ రెసిపీ చూపించేది మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, లేదా జేఈఐ అని ఉంటుంది. సో జస్ట్ ఇనఫ్ ఐటమ్స్ అని. సో దాన్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకుంటే వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ హై పిచ్ ప్రొపెల్లర్, అండ్ అదైతే మీకు కార్బన్ ఫైబర్ నుంచి వస్తుందంట. సో ఇది ఎలా చేయాలని చూస్తే, స్టిక్కీ కార్బన్ ఇది. ఓకే ఓకే ఓకే. సో స్లైమ్ బాల్స్ కోల్ పెట్టేస్తే స్టిక్కీది వస్తుంది, అండ్ దాని తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ చేయొచ్చు, దాని తర్వాత ఆ నెక్స్ట్ స్టెప్ చేయొచ్చు. సో ఒకసారి మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. క్రాఫ్టింగ్ టేబుల్, అండ్ దాంతోపాటు మనకి కోల్ అండ్ అలాగే స్లైమ్ అయితే కావాలి. సో నెక్స్ట్ ఫర్నెన్స్ అంతే అనుకుంటున్నా మ్యాక్స్. సో ఒక ప్రొపెల్లర్ మాత్రమే చూపిస్తాను, కార్బన్ ఫైబర్. కార్బన్ ఫైబర్ని అలా పెడితే వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో రెండు ఫర్నెన్స్ పెట్టేసి మనం స్లైమ్ బాల్ అయితే చేసుకుందాం. నేను చూడండి, స్లైమ్ బాల్ తీసుకోబోయి స్లైమ్ ఎగ్స్ తీసుకున్నాను. ఓకే, అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నాలుగు ఎడ్జెస్లో ఇది పెట్టేద్దాం, అండ్ అలాగే ఇక్కడ ఇది, ఇవి వచ్చేసిన తర్వాత సో దీని లోపల పెట్టేసి ఇది పెట్టేస్తే మనకి కార్బన్ ఫైబర్ అయితే వస్తుంది. సో ఆ కార్బన్ ఫైబర్ రెండు వచ్చిన తర్వాత మనం క్రాస్ పెడితే ప్రొపెల్లర్ వస్తుంది, అంతేనా? అలానే అనుకుంటున్నా. రెసిపీస్ అయితే మీకు ప్రతిదీ ఇక్కడ ఉంటుంది. సో టైర్కి అది, టైర్కైనా నేను ఇప్పుడు దా చేసింది ప్రొపెల్లర్కి, టైర్కి ఇంకా ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఇది వచ్చింది కదా అనుకోండి, సో దీన్ని ఇలా పెడితే ప్రొపెల్లర్ వచ్చేసింది. సో ఇలా మొత్తం అన్నీ తీసుకున్న తర్వాత మనం ఇలా పెట్టుకొని సో దీన్ని క్రాఫ్ట్ చేసుకోవచ్చు. అండ్ దీనికి రిమోట్ కూడా ఉంది గైస్, దీన్ని అయితే మీకు చూపిస్తాను. ఓకే, సో ఈ రిమోట్ కూడా మనం క్రాఫ్టబులే, అది కూడా క్రాఫ్ట్ చేసుకున్న తర్వాత మొత్తం అన్నిటికీ గైస్ ఇక్కడ మనకి ఏదైతే కనపడుతున్నాయో సో వీటన్నిటికీ ఒకటే రిమోట్ అనమాట, వాటి నుంచి అయితే మనం ఆడుకోవచ్చు, అంటే దాని నుంచి అయితే ఆడుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అవన్నీ అయితే చూపిస్తాను. ఓకే గైస్, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం రిమోట్ కంట్రోల్ తీసుకున్నాం, అండ్ అలాగే సో ఆర్సీ ట్రైనర్ ప్లేన్ ఇది తీసుకుంటున్నా, ఆర్సీ కార్, అండ్ తర్వాత ఆర్సీ బోట్ వాటర్ కావాలి, ఆర్సీ హెలికాప్టర్ డ్రోను, తర్వాత వచ్చేసి F-22 ర్యాప్టర్. దీనికైతే మిసైల్స్ తీసుకుందాం. సో అవి ఎక్కడ ఏంటనేది నాకు అర్థం కావట్లా, వాటిని చెక్ చేద్దాం గైస్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇవన్నీ పెట్టేద్దాం. బోట్ ఇక్కడ అవసరం లేదు, కమాండ్ హెలికాప్టర్, అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రోన్, తర్వాత వచ్చేసి ర్యాప్టర్ ఆల్రెడీ పెట్టేసాను. మిసైల్స్ సో నాకు తెలిసినంత వరకు ఇలానా క్రాఫ్టింగ్లో పెట్టి. ఓకే, ఒకసారి చెక్ చేద్దాం ఆగండి. సో ర్యాప్టర్లో ఆల్రెడీ మిసైల్ ఉంటుందంట గైస్, మనం మిసైల్ పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇబ్బంది అయితే లేదు, ఇంకా దీంతో మనకి పనే లేదు. ఓకే, సో ఇవన్నీ తీసేద్దాం. అన్నీ పెట్టాను కదా, నేను ఏదో మిస్ చేశాను అనుకుంటా, ఆ బోర్డ్ మిస్ చేశాను, దాని అయితే మళ్ళీ చెక్ చేద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీటన్నిటిని మనం ఆన్ చేయాలంటే వీటి దగ్గరికి వచ్చేసి రైట్ క్లిక్ ఇవ్వండి, అండ్ ఇక్కడైతే మనకి ఎలక్ట్రిక్ స్పీడ్ కంట్రోలర్ అని ఉంది కదా, దీన్ని ఆన్ చేయండి. ఓకే, అండ్ సౌండ్ చూసారా, సౌండ్ కూడా వచ్చింది. సో నెక్స్ట్ దీని మీద జస్ట్ రైట్ క్లిక్ ఇవ్వండి, దీన్ని చూపించేసి ఆన్ అయిపోయింది. అండ్ అక్కడ మీకు అవి కూడా తిరుగుతుంది చూసారా, అండ్ ఇవి కూడా వెనకాల టైల్స్ కానీ, తర్వాత ఇవ్వండి ప్రొపెల్లర్స్ అవన్నీ అయితే పనిచేస్తున్నాయి. సో బాగా చేశారు చూడడానికి అయితే, అండ్ ఇంకా మూమెంటే. అండ్ కావాలనుకుంటే మీరు F5 నొక్కేసి సో పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మార్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది తీసుకెళ్ళడానికి చేద్దాం. సో దీనికి అయితే వెపన్స్ కూడా పెట్టుకునే ఛాన్స్ ఉందన్నారు, కానీ దీనికి లేదు. ఓకే, సో వీటిలో ఏదో ఒక దానికైతే ఛాన్స్ ఉంది, అది నాకు తెలిసి ర్యాప్టర్కి అయ్యి ఉండొచ్చు. మరి దీనికి ఉందో లేదో నేను చెక్ చేశాను కానీ పని చేయలేదు. ఓకే 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 ఓకే, క్రాష్ ల్యాండ్ అయింది గైస్, పని చేయట్లేదు. సో F నొక్కేస్తే మళ్ళీ మీరు రిటర్న్ వచ్చేస్తారనమాట. అండ్ దీని మీద రైట్ క్లిక్ ఆన్, సో తర్వాత రిమోట్ కంట్రోల్ ఆన్, అండ్ అంతే, అదిగోండి ఎలా వెళ్తుందో చూడండి. ఓకే, సో దీనికి ఇంకా నార్మల్ బేసిక్స్ గైస్, మీరు ఎటు కావాలంటే అటు తిప్పుకోవచ్చు, ఆడుకోవచ్చు. అండ్ నెంబర్ ప్యాడ్లో 4 and 6 రొటేట్ చేస్తే మీ కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మారుతుంటుంది, ఇదిగోండి. అండ్ 2-5 కిందకి పైకి, ఓహో. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ నొక్కితే ఏం లేదు, ఎస్, ఓకే. డౌన్ నేరో నొక్కినా కూడా ఏం లేదు, ఎస్ నొక్కితే యాజ్ ఇట్ ఈజ్ ఆగిద్ది, అండ్ F నొక్కితే అది పోయింది. నేను దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు, నీ డ్రామా.
ఓకే. సో దీన్ని రైట్ క్లిక్ ఆన్ అండ్ రిమోట్ పాత. ఓకే, దీన్ని మళ్ళీ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుందాం. సో ఇక్కడ ఒక కామెడీ జరుగుతుంది గైస్, ఇప్పుడు చూడండి. దీన్ని తగిలితే ఓకే, ఇక్కడ తిరగబడింది గైస్. ఇది ఇక్కడ కొడితే ఇవే తిరుగుతున్నాయి వెనక్కి, అండ్ ఇది మీ ఫ్రెండ్స్తో కూడా ఆడుకునే ఛాన్స్ ఉంది. అవును, నేనేది, నేను ఇక్కడే ఉండాలి కదా. హలో, అంటే ఏంది ఇప్పుడు నేను దీని లోపలికి వెళ్ళినట్ట. ఓకే, కాదు గైస్, ఇప్పుడు నేను దీని మీద నుంచున్నా, దాన్ని ఆన్ చేశాను, పాయింట్ ఆఫ్ వ్యూ మార్చుకున్నా. ఏది, నేనేడి పోయాను గైస్, మాయమైపోయాను ఇక్కడ నుంచి. సో నెక్స్ట్ అయితే చూద్దాం. అండ్ దీనికైతే హెలికాప్టర్, దీన్ని కూడా ఆన్ చేద్దాం. సో ఆన్ చేసిన తర్వాత మళ్ళీ రిమోట్ కంట్రోల్ తీసుకొని, ఓ రిమోట్ కంట్రోల్ రాగానే ఆన్ అయిపోయింది. ఓకే, నేనేం చేయట్లేదు గైస్, నాకు సంబంధం లేదు. ఇదిగో నా రెండు చేతులు ఏడా ఉన్నాయి, అది అట్టాగ ఆడుకుంటుంది. ఓకే, ఓ కిందకి పైకి, ఓకే లెఫ్ట్ అండ్ రైట్. ఓ ఒక్క సెకండ్ గైస్, ఓకే అది పోయింది, దానివల్ల కొంచెం ఇబ్బంది అయింది. ఓకే, సో దీన్ని ఆన్ చేద్దాం, అండ్ తర్వాత వచ్చేసి దీని మీద రైట్ క్లిక్. ఓకే, ఇది ఆన్ అయిపోయింది. సో పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ అంతే. ఓకే, ఇప్పుడు ఓకే ముందుకి, ఓకే కొంచెం కష్టమే గైస్ దీన్ని కంట్రోల్ చేయడం. అక్కడొకటి పడిపోయింది, అక్కడొకటి, అండ్ ఇంకా ఉండాలి, ఇంకా ఏరా దూరం వెళ్ళి పడిపోయినాయి. ఇది కామెడీగా వాటిని డ్యామేజ్ మాత్రం చేయట్లేదు. సో ఇప్పుడు ర్యాప్టర్ అయితే ట్రై చేద్దాం. దీన్ని ఆన్ కాదు, అన్ని ఆన్ చేసి పడేద్దాం. దీన్ని కనెక్ట్ అయితే చూద్దాం ఇప్పుడు రిమోట్. వద్దు, ఆగిపో. ఓకే, సో ఇప్పుడు దేని కనెక్ట్ అయిందో, ర్యాప్టర్ వెళ్ళిపోతుంది గైస్, దానికి మనకు సంబంధం లేదు, వెళ్ళిపోతుంది. సో ఇంకొకటి పెట్టేసుకొని దీన్ని ఆన్ చేద్దాం. అండ్ బ్యాటరీ కూడా ఉంది 100%. దీన్ని ఓకే తీసేసుకో, మళ్ళీ పెట్టుకోవచ్చా? ఓ ఓకే, క్రాష్ అయినట్టుంది, పర్లేదు, మళ్ళీ మనం ఓపెన్ చేద్దాం. ఏ ఫ్యూ మినిట్స్ లేటర్. ఓకే, సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మనం ఏది తీయకూడదు గైస్ దీంట్లో నుంచి. ఓకే, సో దాన్ని అలాగే పెట్టడమే బెస్ట్. అండ్ రిమోట్ కంట్రోల్ కనెక్టెడ్. అవును, దీని కిందకు వచ్చాను నేను. ఏయ్ నువ్వు కాదు, నువ్వు ఆన్. ఓకే, లెట్స్ గో. అండ్ పాయింట్ ఆఫ్ వ్యూ మార్చేసుకుందాం. ఓర్ నాయన, ఇదేం ఎంత ఫాస్ట్గా పరిగెత్తుంది. ఓకే, టేక్ ఆఫ్. అండ్ వెపన్ సేఫ్ అని ఉంది, వెపన్ మార్చడానికి లేదా? ఒక సెకండ్ గైస్. అండ్ స్పేస్ నొక్కితే ఏం రావట్లేదు, స్పేస్ అని ఉంది గైస్ అక్కడ యాక్చువల్లీ. ఓకే, సో వెపన్ మోడ్ అయితే ఆర్మర్డ్ ఇప్పుడైతే సెట్ చేశాను. వీటికైతే మనం సెట్ చేసుకోవాలి గైస్, అంటే ఏం లేదు, కంట్రోల్స్ అవన్నీ ఉన్నాయి కదా. సో వాటిని చెక్ చేసుకోవాలి. ఓకే 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 ఓకే. ఓర్ నాయన బాబోయ్. ఓకే, మళ్ళా సూరి విలేజ్లోనే ఉన్నావా? ఒక్క సెకండ్, నేను జీరో నొక్కి చూస్తాను. ఓకే, అండ్ ఇప్పుడు ఎవరినో ఒక లాక్ చేస్తా. ఓకే, చూద్దాం గైస్. అబ్బా ఓకే ఓకే, ఓకే మర్చిపోయినాను, దాన్ని కంట్రోల్ చేయడం వదిలేసి సో మిగిలిన వాటితో ఆడుకుంటున్నాను. కమాన్, ఇది కన్ఫామ్గా నేను కంట్రోల్ చేస్తా. ఓకే, సో మళ్ళా సూరి. ఓకే అండ్ అబ్బా తగలేదు, వాడికి అసలు తగల్లా, మళ్ళీ ట్రై చేద్దాం. ఓకే 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 ఓకే, పోండిరా పోండి, చచ్చిపోండి. అవ్వట్లేదు గైస్, మూవ్ అవ్వట్లేదు, బాగుంది అది కామెడీగా. సో నెక్స్ట్ అయితే దీన్ని చెక్ చేద్దాం. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ చేద్దాం, అండ్ అలాగే రైట్ టు ఆన్ సెట్. ఓకే, సెట్ అయిపోయింది. సో F5, అండ్ ఇంకైతే వెపన్స్ ఏం లేవు. ఓకే, డ్రోన్ షాట్స్ తీసుకోవచ్చు గైస్ మీరు, డ్రోన్ షాట్స్, కాకపోతే డ్రోనే కనపడతాయి డ్రోన్ షాట్స్లో, అదే కామెడీ. సో ఒకవేళ మనకి అంటే కింద తీసుకెళ్ళిన తర్వాత వీటికి ఏమైనా తగులుద్దా? ఓకే 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 ఓకే, ప్రతిదీ ఇలా అవుతుంటే ఎందుకు, ఎందుకు నా మీద అంత ఖర్చు దీనికి? కమ్మ ఆన్ అవ్వు. ఓకే, సో రిమోట్ కంట్రోల్ కమన్ ఆన్. ఓకే, సో దీని పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ దీన్ని కమన్ కింద తీసుకెళ్తా. ఎలా కింద తీసుకెళ్ళాలి, ఇంకా పవర్ ఆఫ్ చేయకుండా అదిగోండి. ఓకే, ఇది కొంచెం కష్టం గైస్.
కంట్రోల్స్ అవన్నీ నేర్చుకోవాలి, చాలా కష్టమే అది. సో ఇక్కడైతే మనకి ఆర్సీ సబ్మెరైన్ అండ్ బోటు, తర్వాత వచ్చేసి స్టంట్ ప్లేన్ అండ్ ఇది వచ్చేసి ఆక్టోకాప్టర్ అంట. ఓకే సో దాన్ని కూడా తీసుకుందాం అండ్ అలాగే ఆర్సీ రేసర్. సో మిగిలిన ఇవన్నమాట. వీటికైతే వాటర్ కావాలి కాబట్టి సో నేనేం చేస్తానంటే, ఓకే ఇక్కడ ఫిల్ కమాండ్ తీసుకుందాం అండ్ అలాగే కొంచెం దూరం తీసుకొని ఇక్కడ వాటర్. ఓకే సెట్ వాటర్ వచ్చేసింది అండ్ ఇప్పుడు మనకు కావాల్సింది సబ్మెరైన్ అయితే సెట్ చేద్దాం. రేస్ పెడదామా అంటే అన్నీ అవ్వ అనుకున్నది వేరే మ్యాటర్. ఇట్రా ఇట్రా. ఓకే సో ఇప్పుడైతే ఆర్సీ సబ్మెరైన్ కమాన్ పెట్టానా. ఓకే వెళ్ళింది అండ్ ఆర్సీ బోట్. ఓకే ఈ రెండు మళ్ళీ నేల మీద ఉండాల్సినవి. సో ఇంకా రిమోట్ తీసుకుందాం. ఫస్ట్ దీన్ని ఆన్ చేద్దాం. ఓకే అండ్ రిమోట్ ఆల్రెడీ కనెక్ట్ అయిపోయింది గైస్, ఇది సూపర్ ఫాస్ట్ కనెక్ట్ అయిపోయింది అండ్ అంతే లేదు. ఓకే ఆర్సీలతో ఆడుకోవాలనుకుంటే ప్రశాంతంగా దీంట్లో ఆడుకోవచ్చు గైస్ మీరు. సో ఇక్కడ బోట్ ఉంది అండ్ సబ్మెరైన్ కూడా ఉంది. హైలైట్ ఏంటంటే మీ ఫ్రెండ్ సర్వర్లో అయితే ఆడుకోవచ్చు గట్టిగా దీంతో. సో నెక్స్ట్ దీన్ని ఆన్ చేసి చూద్దాం. ఆన్ అండ్ దీని రిమోట్ కనెక్ట్ కమాన్. ఓకే అయిపోయింది. అది అక్కడ కూడా సౌండ్ చేస్తుంది అది. ఓకే అండ్ ఇది కెమెరా యాంగిల్స్. సో స్పేస్ నొక్కితే దీనికి వెపన్. ఓకే ఓ వెపన్ ఉంది గైస్, వెపన్ ఉంది అబ్బా. ఏది దేనికి కనెక్ట్ అయింది? ఓకే దీనికి అయింది. సో ఆర్మర్డ్ మోడ్ అండ్ ఇప్పుడు కమాన్ ఆ రే ఎఫ్ నొక్కుతున్నాను అబ్బానే అనవసరంగా. ఓకే సో ఇప్పుడు F5. ఓకే సో దీనికి మళ్ళీ ఆర్మర్ తీసుకుందాం అండ్ ఎంటర్. లేదు ఆ రైట్ క్లిక్ ఇస్తే పోతుంది అది ఎలా అబ్బా? ఇంక లెఫ్ట్ క్లిక్కా? 0 అండ్ దీనికి ఓ ఓకే లోడ్ అవుతుంది. నైస్ రా. ఓకే సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలా తీసుకొని ప్లస్ మైనస్ అయితే జూమ్ ఇన్ జూమ్ అవుట్ అంట. ప్లస్ కమాన్ నో ఏ చేంజ్ అయితే లేదు. ఒకవేళ ఈ పక్కనే ఒకటి ఉంది కదా. ఓకే లోడ్ అవుతుంది. కమాన్ అక్కడికి వెళ్ళి తగిలిద్దా. ఓకే నేనేం దాన్ని కొడుతున్నాను అసలు మర్చిపోయాను గైస్. ఓకే సారీ అది పిక్ అనుకోలేదు అంటే ఫ్లోలో మర్చిపోయాను. అప్పుడప్పుడు జరుగుతుంటాయి అంటే ఎప్పుడో చాలా రోజులు అయింది కదా. సో దానివల్ల అనమాట ఇప్పుడు అది అక్కడికి వెళ్తా. అది సెట్ ఇలా అయితే మీరు గట్టిగా ఆడుకోవచ్చు గైస్ దీంతో. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్సీ స్టంట్ ప్లేన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆటోకాప్టర్. ఓకే సో దాని పవర్ అయితే ఆన్ చేయను. కమాన్ ఆన్ అండ్ రిమోట్ అన్నీ ఆన్ అయ్యి ఉన్నాయి, అన్నీ కనెక్ట్ అవుతున్నాయి. ఓకే దీనికైతే సేమ్ గైస్ ఇంకా అన్నీ అయితే మనకు కావాల్సినట్టు ఆడుకోవచ్చు. కాకపోతే మనకి వెపన్స్ ఉన్నాయి తక్కువ అనమాట. సో ఛార్జింగ్ అవన్నీ చూసుకొని వెళ్ళాలి. అండ్ ఇప్పుడు వెళ్ళి ఒకసారి మళ్ళా సూరి కానీ తంతా అట్లీస్ట్ తగులుద్దేమో చూస్తాను నేను. కమాన్ కమాన్ మళ్ళా సూరి ఈరోజు నువ్వా నేను తెలుసుకుందాం ఆగ్రహ. ఓకే ఓకే కమాన్. విలేజ్ దగ్గర రావడం పాడైపోతున్నాయి అన్నీ నా నాకు వద్దది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీన్ని చెక్ చేద్దాం. కమాన్ ఓకే ఇది కూడా కనెక్ట్ అయిపోయింది. ఎంత పెద్దకుండా ఓకే దీనికి కూడా వెపన్స్ లేవు గైస్, నో వెపన్స్ అండ్ సేమ్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే కానీ నాకు అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు ఆపేసామనుకోండి అది కింద మెల్లగా వస్తుంది. ఆన్ చేస్తే ఇది కంట్రోల్ అవుతుంది. కంట్రోల్ అవుతుంది కరెక్ట్గానే, గ్యాప్లు పోయింది తెలుసా ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్సీ రేసర్ ఉంది, దీన్ని కూడా ఆడుకుందాం. అండ్ దీన్ని ఆన్, దీని స్పీడ్ పెంచడానికి లేదా. అండ్ ఇక్కడైతే మనకు అవన్నీ ఉన్నాయి. ఓకే ఫ్లిప్ అయితే మనం ఆర్నొక్కచ్చు. ఓకే ఓకే నెక్స్ట్ చూద్దాం గైస్. ఓకే సో ఎఫ్ కమాన్. ఓకే కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఫ్లిప్ అయితే సంగతి చూద్దాం గైస్. ఓకే వెళ్ళి దీన్ని ఒకసారి తందాం ఆగండి. కమాన్ కమాన్ కమాన్. ఓకే ఇది ల్యాండ్ అయ్యి ఉందా అండ్ దీని తగిలితే ఏ మధ్యలో పోకూడదు అట్ నువ్వు. అబ్బో మనం పక్క వెళ్తున్నాం కానీ నాకు జరగడం కూడా జరగట్లేదు అసలు. కోటు ఏం కలదు విందకున్నాయి గైస్. అండ్ జంప్ కమాన్. ఓకే జంప్ అవుతుంది. ఓకే జంప్ చేసి ఓకే మళ్ళీ జంప్ ప్లీజ్. తిరగబడింది ఆరు నొక్కితే అబ్బాయి నాకు ఇప్పుడు తిరగబడాలి. సరే ఒక పని చేద్దాం. సో మనం దీన్ని ఎగరేసి దీన్ని కనెక్ట్ చేద్దాం. సో ఇదైతే కన్ఫర్మ్ తిరగబడింది కదా అప్పుడు తెలుసుకోవచ్చు.
ఆనవక ముందు చెడిపింది ఇది, తూచిది, తొండిది, నేను ఒప్పుకోను. అమ్మా అట్టబట్టు పోయింది అసలు అది. ఓకే ఓకే, సో ఇప్పుడు దీని పాయింట్ ఆఫ్ వ్యూ మారుస్తా. అండ్ ఇప్పుడు నేను అనుకున్న చేస్తా, కమాన్ తిరగ తిరగబడు, అది తిరగబడు తిరగబడు, కమాన్. నేను ఒప్పుకోను ఇది, తిరగబడకమంటే అన్ని నేను ఒప్పుకోను, మామూలుగా ఒప్పుకోను. సో డిఫాల్ట్ కంట్రోల్స్ అయితే ఇక్కడైతే అన్నీ మీకు రాసున్నాయి. అండ్ ఇవన్నీ మనకు అవసరం లేదు, ఎందుకంటే మనకి బేసిక్గానే తెలుసు అవి. సో ఆర్ వచ్చేసి మనకి రిట్రీవ్ అవుతుంది అంట, మరి చూద్దాం. F3 షో ఫోర్సెస్, F3 కమాన్. అండ్ రిమోట్ కంట్రోల్, ఓకే F3. ఏం లేదు గైస్, F3 నో, ఏం పనిచేయట్లేదు. షో ఫేసెస్ అన్నాడు, మరి ఏందో నాకు అయితే అర్థం కాలేదు. మేబీ ఇక్కడ కొడితే కోఆర్డినేట్సే కనపడుతుంది, అంతకుమించి ఏం లేదు. ఇంకా అంతకుమించి ఏం లేదు గైస్, కమాన్ కమాన్, అద్ది తగిలితే మన అట్లాగో సర్వైవల్ లేవు, మనకి డ్యామేజ్ కూడా అవ్వదు. సో ఏం చేయలేము ఇంకా. నెక్స్ట్ రేసర్ ఆల్రెడీ అయితే చూసాం కదా, ఇంకా ఆల్మోస్ట్ సో ప్రతి దాన్ని అయితే చూసాం. అండ్ మిసైల్స్ కూడా అన్ని బాగా వర్కౌట్ అవుతున్నాయి. సో మీకు దీంట్లో బాగా ఏది నచ్చింది గైస్? నాకైతే ఇది బాగా నచ్చింది. సో దీంతో మిసైల్స్ అయితే ఉన్నాయి కాబట్టి ప్రశాంతంగా ఆడుకుంటా. F3 పని చేయట్లేదు అబ్బా, కమాన్. ఓ ఏ ఇదా, అసలు మనకి అవసరం కూడా లేదు గైస్. ఓకే ల్యాండ్ అయి చూద్దాం స్లోలీ, తది కమాన్. ఓకే ల్యాండ్ అయింది, ఇంకా అది అవసరం లేదు మనకి. దీన్ని ఇక్కడ స్పాన్ చేసి వీటి కంట్రోల్స్ ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం, దీన్ని తీసేద్దాం. ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అన్ని కెమెరా సెట్టింగ్స్ ఉన్నాయి గైస్, ఇవన్నీ అయితే మనం ఇందాక ఆల్రెడీ చెక్ చేసాం. సో అంత పెద్దవి అయితే ఏం లేవు. సో దీంట్లో మీకు ఏది బాగా నచ్చింది అనేది మీరు అయితే కమెంట్ చేసి చెప్పండి. నాకు నచ్చిందంటూ ఏది లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్సీల హైలైట్గా మైన్క్రాఫ్ట్లో ఉండడమే గ్రేటు, దాంతోపాటు బాగా పనిచేస్తున్నాయి కూడా, మిసైల్స్ కూడా అన్ని కరెక్ట్గా వర్క్ అవుతున్నాయి. సో మీ అందరికీ ఇదైతే నచ్చింది అనుకుంటున్నా. సో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇది గైస్ మొత్తానికి మన ఎపిసోడ్ వచ్చేసి మీకు అయితే వీడియో నచ్చింది అనుకుంటున్నా, నచ్చి తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. సో మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్ అయితే కలుద్దాం గైస్. అండ్ దెన్ బాయ్, టేక్ కేర్, సీ యూ గైస్. అండ్ యో యో, మైక్రోఫోన్ చెక్, మిగిలిన మైక్రోఫోన్ చెక్, గివ్ ఇట్ అ మైక్రోఫోన్, ఐ మేక్ ద మిగిలిన మైక్రోఫోన్ డెడ్.